ప్రకాశం జిల్లా పెదదొర్నాల మండలంలోని పలు ఎన్నికల నామినేషన్ కేంద్రాలను మార్కాపురం డివిజనల్ ఫారెస్ట్ అధికారిని బబిత పరిశీలించారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ఒకరి తర్వాత ఒకరు మాత్రమే నామినేషన్ అనుమతి ఇవ్వాలని పోలీస్ సిబ్బందిని కూడా సూచించారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా ఉండరాదని, ఒకరి తర్వాత ఒకరు మాత్రమే నామినేషన్ అనుమతి ఇవ్వాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ క్రమంలో పెద్దదోర్నాలలో నామినేషన్ కేంద్రంలో 11వ వార్డు మెంబర్లు నామినేషన్ దాఖలు చేసినట్లు స్టేజ్ 1 ఎన్నికల రిటర్నింగ్ అధికారి గడ్డం శ్రీనివాసులు తెలియజేశారు. అదేవిధంగా చిన్నగుడిపాడు గ్రామంలో 2 సర్పంచ్ అభ్యర్థులుగా 8 వార్డు మెంబర్లుగా నామినేషన్ దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి వై వెంకటరామిరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ బాలునాయక్, విఆర్ఓ సింగ, ఎస్తేర్ రాణి, డిజిటల్ అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం.